అలాగే ఈరోజు తెలంగాణ సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటే అంతులేని పథకాలు, అసలు గుర్తులేని పథకాలు లాగా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు 8,000 కావచ్చు, ఎకరానికి 8,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అలాగే 7th నుంచి 10th క్లాస్ చదివే పిల్లలకు కూడా స్కూళ్ళ కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంటు 60 సంవత్సరాలుగా చేయలేంది. మన తెలంగాణ గవర్నమెంటు అత్యధికంగా ఇవన్నీ పేదల కోసం ఆలోచించి చేసింది. కాబట్టి యువకులు ముందుగాల యువకులను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. కొన్ని పార్టీలు, కొన్ని శక్తులు మీరు అవన్నీ ఏమి నమ్మొద్దు, ఉద్యోగాలు లేవని, అవి లేవని, ఇవ్వలేవని చెప్తూ ఉంటారు. కాబట్టి